ఆధార్ కార్డు తీసుకోమ్మా, తీసుకొని ఇవ్వండి నాకు చెప్తాను. నమస్కారం, చెప్పమ్మా. మాది అంగడి ఉంది సార్, ఎలక్ట్రానిక్ వాళ్ళే చేసుకుని తింటున్నారు. మాదే మహారాణి బట్టల అంగడి ఉంది పక్కన, అశోక్ రేడియో షాప్. రేడియో షాపా? వాడి కూడా అంగడి కూడా ఖాళీ చేయదు. మా ఆయన ఇప్పుడు చనిపోయినారు. అర్థం కాలేదు. అన్నదమ్ముల సమస్య ఇద్దరికి భాగమున్నా కానీ వాళ్ళు ఇలా తమ్ముడు వల్ల అంటే ఇలా బంధువు సొంతం అన్నదమ్ములేనా? మీ మామ నువ్వు ఏడ్చద్దుమా, ఏడ్చదు ఏడ్చదు. ఏమైంది? వాళ్ళు అన్నదమ్ములు ఉన్నా కానీ ఇద్దరికి భాగం ఉన్నా కానీ వాళ్ళు ఇల్లు కూడా ఇవ్వలేదు, బాడీ ఇవ్వలేదు, చిన్న ఇచ్చలేదు. మీకు ఏమైనా రాసి ఇచ్చినట్టు గారు పత్రాలు కానీ? బాడీ అగ్రిమెంట్ కాదు. మీకు ఆస్తి ఎట్లా వచ్చినట్టు ఏదన్నా ఉందా? ఏడ్చొద్దు ఏడ్చొద్దు. అప్పుడు రమారెడ్డి సార్ ఉన్నప్పుడు వాళ్ళే మీకు మీది అనడానికి మీకు దగ్గర పత్రాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎక్కడున్నాయి? ఇంట్లో కోట్లో ఉంటే కోట్లో నేను పోలేను అనేసి. ఒకసారి నువ్వు తీసుకొని రా, నేను డిపార్ట్మెంట్ కన్నా చెప్తాను. నువ్వు జిల్లాని తెలుసు కదా? నన్ను పిలుచుకొని రా, నేను చెప్తాను. ఏడ్చొద్దమ్మా, వద్దు. నేను అదే అదే ఏదో నేను ఇప్పించి చేస్తాను, ఏదో ఇప్పించి చేస్తాను. ఏడవద్దు సన్న. నీదే నీదే రాలేదంట? మీ మీ వీళ్ళదే. నీకెట్లా వస్తుంది? మేము దీని మీద ఉన్నావా? వస్తా. బాగున్నాము. సిఐడి ఆమెను రమ్మను, ఆ పెద్దమ్మ ఇదిగో ఈ స్కూలే. ఆయన చనిపోయినాడా? ఈ పెద్దమ్మ వాళ్ళు చనిపోయినారంట, ఆస్తి అంతా వీళ్ళదే ఉందంట. ఎవరు బాడీకి తీసుకొని బాడీకి కూడా ఇవ్వటం లేదు, ఇది అది కూడా ఉందంట. సిఐ దగ్గరికి 11 గంటలకు కట్టాడు. జిల్లాని తీసుకొని పోయి కౌన్సిలర్తో నీకు 11 గంటలకు కట్టొచ్చు, కలుస్తా.